రాబోయే రోజుల్లో జనసేనది అధికారమని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేతలు. జిల్లాలోని భీమవరం మండలం దొంగిపిండిలో జనసేన కండువ కప్పుకున్నారు టీడీపీ నేత శ్రీనివాసరావు. ఆయనతో పాటు 40 మంది అనుచరులు కూడా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో జనసేన మరింత బలపడుతుందని వచ్చే ఎన్నికల్లో అధికారం జనసేననే అంటున్న మా పార్టీ నేతలతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. భీమవరంలో ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో దొంగపిండి గ్రామం నుండి సుమారు 45 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ముందు ముందు ఇంకా భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తుంది. ఈ చేరికలు ఏ రకంగా వీరు ఇందులో జాయిన్ అయ్యారో వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు నరసాపురం పార్లమెంట్ తెలుగు దేశం నుంచి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు, ఏ ఆశయాలు నచ్చి మీరు జాయిన్ అయ్యారు? గౌరవనీయులు కొడిదెల జనసేన అధినేత కొడిదెల పవన్ కళ్యాణ్ గారు పట్టుదల శ్రమతో నచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. 2024లో ఆయన భీమవరం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో నెగ్గించి 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని నా కళ నెరవేర్చాలని చూసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీతో పాటు 40 మంది జాయిన్ అయ్యారు నాతో, ఇంకా భవిష్యత్తులో కూడా చేరికలు ఉంటాయండి. ఇది ఆరంభం మాత్రమే, ఇంక ఎదురు భవిష్యత్తులో భారీ ఎత్తులో బీసీ వర్గాలు కూడా జనసేన పార్టీకి ఆకర్షితులై భారీ ఎత్తులో తీర గ్రామాల నుంచి జాయిన్ అయ్యే అవకాశం ఉందండి. దొంగ పార్టీలు మాయ మాటలు చెప్పి మోసపోయారని ఇంతకాలం అన్న ఇప్పుడు సరైన మార్గంలో పవన్ కళ్యాణ్ నిజాధిపరుడు ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటే, రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు. దాన్ని మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చేయాలని, మంచి పనులు చేయాలని, రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారు మీరు చెప్పండి, జనసేన పార్టీని ముందుకు ఏ రకంగా తీసుకెళ్లబోతున్నారు? రేపు పొద్దున్న దసరా నుంచి విజయదశమి రోజున 5వ తారీఖున బస్సు యాత్ర కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తానన్న ప్రజల్లోనే ఎప్పుడూ ఉంటానని తెలియజేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దానివల్ల పార్టీకి చాలా మైలేజ్ చేకూరుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ఆయన అడుగు జాడల్లోనే మేము నడాలని అనుకుంటున్నాం. ఈరోజు భీమవరం మండలం దొంగపిండి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి దొంగపేట గ్రామం ప్రజలు 40 మంది చేరడం జరిగింది. ఇంకా ముందు ముందు ఇంకా చేరతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా భీమవరం మండలం నుంచి దొంగపండి గ్రామం బీసీ సమాజవర్గం చెందిన టీడీపీ నాయకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు పనిచేశారు, ఆయన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ఆ పదవి కూడా రాజీనామా చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, ఆయన పడుతున్న కష్టానికి, రైతులకు ఇస్తున్న భరోసా కానివ్వండి, బీసీ సమాజవర్గం ఇస్తున్న భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆకర్షితులై ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే మండలానికి చెందినటువంటి గొడ్లపాడు గ్రామానికి చెందినటువంటి మరి ఆదినారాయణ గారు వైసీపీ నాయకులు, ఆయన కూడా మరి ఈరోజు పార్టీలో మరి కనకరాజు సూరి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మరి కొడుపల్లి గోవింద్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరితో పాటు సుమారు 40 మంది నాయకులందరూ కూడా ఈరోజు జాయిన్ అయ్యారు. రాబోయే రోజుల్లో చాలామంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ మండలం నుంచి కానివ్వండి, అదేవిధంగా వీరవసరం మండలం భీమవరం టౌన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కోల్పోయాం, ఈ యొక్క దొంగ ప్రభుత్వం, రౌడీ రాజ్యం, దాష్టికాలకి ఈరోజు ప్రజలందరూ కూడా మేము ఎంత తప్పు చేసాం ఓటు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ వేయకుండా మేము చేసిన తప్పు ఈరోజు తెలుసుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరు నిలబెట్టినా భీమవరంలో అత్యధిక మేయర్తో గెలిపించి రాష్ట్రంలోనే ఏ ఒక్క నియోజకవర్గంలో రానివ్వటం మేయర్తో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఈరోజు ప్రజలందరూ కూడా మాకు చెప్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మరి భీమవరం కేంద్రంగా మొదలవుతాయని చెప్పేసి మరి జనవాణి కార్యక్రమం సందర్భంగా మరి మా జిల్లా అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా నేను ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల తరఫున ఉంటాను, నేను ప్రజలకి అండగా ఉండాలని చెప్పేసి జనవాణి కార్యక్రమం కూడా భీమవరంలో మూడో విడతగా చేయడం జరిగింది. అదేవిధంగా భీమవరం ప్రజలందరికీ కూడా నేను ఓడిపోయినా నాకు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్రం అంతా కూడా అదే భరోసా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తారు, ఆయన అత్యధిక మేరతో గెలిపించి ఒక జనసేన పార్టీని మరి ఆంధ్రప్రదేశ్ సచివాలయం పైన మరి జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన. మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా అంటున్నారు పార్టీ పార్ట్ టైం పార్టీ అని ఈ రకంగా, కానీ మొన్న జరిగిన ఒక ఎంపీ గోరెంట్ల మాధవ్ అన్న ఒక ఎంపీ ఈ రకంగా న్యూడ్ ఫిలిమ్స్ వీడియో ఫిలిమ్స్ పడిన అప్పుడే 3-4 రోజులు అయింది. ఇంతవరకు ఎవ్వరూ కూడా వాళ్ళ తరఫున రోజా కానీ పద్మ కానీ వీళ్ళు ఎవరో కూడా రాలేదు మీడియా ముందుకు, అంబటి రాంబాబు కానీ. ఇది ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒక గోరెంట్ల మాధవ్ గారు కదండి, ఇవాళ వైసీపీ పార్టీ అందరూ కూడా అది పూర్తిగా ప్రజలందరూ చూస్తున్నారు. మొదటి నుంచి కూడా అది కామాంధ్ర పార్టీ, ఒక రౌడీలు కూనికూర్లుండే పార్టీ మొదటి నుంచి వాళ్ళ అధ్యక్షుడు కూడా ఆ కోవకు చెందినడే. ఇప్పుడు తల్లిగా గట్టున వేస్తే పిల్ల వేరే చోట మేయదన్నట్టుగా
ఇవాల ఆ నాయకుడు ఏ బాటలో వెళ్తున్నారో వాళ్ళ నాయక కింద ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. మరి నేను చెప్పవసరం లేదు. ముఖ్యంగా ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వాళ్ళని ఆయన మీద నోరేసి పట్టడం అంటే ఆయన గురించి మాట్లాడటానికి వేరేది లేదు. ఎంతసేపు ఆ మూడు పెళ్ళిల గురించి తప్ప రెండు మాట్లాడే ప్రసక్తి లేదు. ఇవాళ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద కూడా మన కళ్ళార ప్రజలే చూస్తున్నారు. ఎవరు దీన్ని కల్పించి కల్పిపోతలో ఏదో మనం ఆపాహించి చెప్పడం కాదు, కళ్ళెదురు కూడా వీళ్ళందరూ తతంగం ప్రజలు కళ్ళార చూస్తున్నారు. మరి ఇవాళ ముఖ్యంగా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి మాట ఇచ్చి ఇవాళ ప్రజల్లోకి వచ్చి మరి ఈ ఒక్క మూడు సంవత్సరాలు కలిసినా కూడా పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అయినా ఇవాళ మరి గ్రామాల నుంచి రాష్ట్రం నుంచి అని కూడా ప్రజలందరూ కార్యకర్తలు ఈ ఎంపీటీసీ ప్రెసిడెంట్లేనే కాదు రానున్న రోజుల్లో వైసీపీ అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా జనసేన పార్టీకి రావడం తథ్యం కంపల్సరీ జరుగుతుంది. ఈ విషయం జనసేన అధ్యక్షుడు రేపు విజయదశమి రోజున బస్సు యాత్ర పెడుతున్నారు, ప్రజా బస్సు యాత్ర, ఇది ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు, ఎవరైతే ఎన్ని విమర్శలు చేస్తున్నారో ఎంతమంది మాట్లాడుతున్నారో మొత్తం రాష్ట్రం అంతా కూడా మొత్తం ఎవరు మాట్లాడినా కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడమే, అందరిని ప్రతి ఒక్కరిని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తానని మా నాయకుడు విజయదశమి రోజున మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడిన ప్రతిదానికి బదులిస్తానని చెప్పారు. అదే రకంగా ఆ యొక్క జరిగే యాత్రలో ప్రజలు ఏమైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ డైరెక్ట్గా ఆయన వచ్చి చూసి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకుని రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా శాశ్వత పరిష్కారంగా ఆయన ముందుకు నడుస్తారని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియపరుచున్నాం. ఇది ఈరోజు భీమవరం జనసేన కార్యాలయంలో భారీ చేరికలు అయితే జరిగినాయి. వీరు చెప్పేది ఒకటే, ఏ అన్ని పార్టీల నుంచి కూడా జనసేన పార్టీలో ముందు ముందు భారీగా చేరికలు ఉంటాయని, పవన్ కళ్యాణ్ని తప్పకుండా 2024లో సీఎం చేయటమే తమ చేయమని, ఇది ప్రశ్నించే పార్టీగా ఉండి రేపొద్దున సీఎం చేసి అందరి సమస్యలు కూడా తీర్చి నాయకుడు పవన్ కళ్యాణ్ అని